తమ్మ డాట్ కామ్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు అన్నీ అందుబాటులో ఉన్నవే. ఫ్రెష్గా దొరికిన గోంగూర తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఓ 4 రెబ్బలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ పొడవుగా కోసినటువంటివి, నూనె, చింతపండు కొద్దిగా, ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కొన్ని కరివేపాకు, తర్వాత గోంగూరని నీటిలో బాగా కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. దాన్ని ఒక బట్టపై ఆరబెట్టాలి. దాన్ని గట్టిగా ఒక బట్టతో తుడవాలి. అప్పుడు తడంతా పీల్చుకుంటుంది. ఆ ఆకుల్ని ప్లేట్లో తీసుకొని ఎండబెట్టాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని దానిలో నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించాలి. మాడిపోకుండా చూడాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ నూనెలోనే కొంచెం గోంగూర వేసి వేయించాలి. గోంగూర తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది, అప్పుడు గోంగూర బాగా వేగినట్టు. ఆ తర్వాత రోటిలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర దంచాలి. మెత్తగా దంచుతూ ఉండాలి. దానికి వేయించిన గోంగూర కలిపి మళ్ళీ దంచాలి. దంచుతూ పోతే ఎండుమిరపకాయ కారం గోంగూర కలిసి పచ్చడిలాగా తయారవుతుంది. దానికి తగినంత ఉప్పు కలుపుకోవాలి. బాగా నలిగిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా కొట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో కలిగే వరకు మాత్రమే పచ్చడి దంచాలి. అంతే. దీనితో ఎంతో రుచికరమైన గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ అవుతుంది. మీ సలహాలు సూచనలకై అత్తమ్మ.com ని చూడగలరు. ధన్యవాదములు.